ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్ ఇంటి కాడ ఉండాలి, వాళ్ళు రిటైర్మెంట్ ఇంటి కాడ ఉండతలని 5 ఏళ్ళు మళ్ళీ పెంచుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? బస్సు నడపడానికి పోతే కింద గుంతుంటే కనపడతలేదు, టకా టకా ఎత్తేసినప్పుడు జనాలు వాళ్ళని తిడతారు డ్రైవర్ని. ఇది ఎక్కడ దెబ్బ అంటే వాళ్ళ డ్రైవర్లు ఏడుస్తున్నారు కళ్ళు కనపడవని. మరి ఇప్పుడు ఏం చేయాలి? పోలీసు వాళ్ళు ఉండరు, పోలీసు వాళ్ళు ఉరికిత పోయి అక్కడ పనిచేయాలంటే మబ్బుల అవతల పనిచేసుకుంటూ ఉంటే వాడు దొంగ పోయి అవతల కూర్చుంటే కూడా ఎంఆర్ఎస్ పనిచేస్తారా అన్నట్టే చేస్తాడు కానీ వాడు ఆడ ఉంటాడు. ఈ మంచి కనపడ పోలీసు వాళ్ళు ఉరికిత పోయి పట్టుకునేలేడు, వాళ్ళ కట్ట చేసా. ఇంకా ఇప్పుడు చదువుకునే వాళ్ళు యూత్ ఉండరు, వాళ్ళకి రోడ్ల మీద తిరుగుతున్నారు కానీ జాబ్ లేదు, ఉద్యోగాలు కరెక్ట్ చేయలేదు కదా. ఉద్యోగాల నోటిఫికేషన్ మరి ప్రతి సంవత్సరం ఆర్టీసీలో ఉద్యోగాలు ఎంతవరకు వయసులో ఉంటే వాళ్ళు బాగుంటుంది? 40-55 వరకు అవకాశం ఉంటుంది సార్, అంతకన్నా ఏముండదు. 50 వరకు అయితే కనపడతాయి కళ్ళు, అవతల దాటిందంటే ఇంకా కనపడవు కళ్ళు. 60 అంటే ఎవరికైనా కనపడవు, నాకైనా కూడా కనపడవు, వాళ్ళకి ఒక్కటే కదా అది. ఈ విషయం గవర్నమెంట్ తెలియదా? గవర నమెంట్ తెలిసే మరి ఎందుకంటే వాళ్ళకి జీతం వీళ్ళకి రోడ్ల మీద తిప్పలేడా చదువుకునే ఎత్తుని? ఆ జాబ్ వీళ్ళకి రిటైర్మెంట్ అయితే మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇవ్వలేక 2-3 లక్షలు ఎక్స్పీరియన్స్ చెల్లియాలి కదా. మరి అవన్నీ ఇవ్వలేక కన్నా చేస్తుంటారే మీ పనులు. వచ్చింది కేసీఆర్ గడ కాపురం వచ్చింది 55 ఉండాలి, అంతవరకు ఇంకా జాబ్ చేయొచ్చు. అది ఆర్టీసీలో అయితే 55 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకా పోలీసు వాళ్ళది కూడా అంతే, ఏం చేసినా అది 55 ఏళ్ళకి వరుసకే మనకి అర్హత బాగుంటుంది, ఏం చేసినా అర్హత ఉంటుంది. అవతల ఏం దాటిపోయినాక ఇది ఇంక వేస్ట్ పెట్టుకొని కూడా ఈయనగా అంటే పెంచుకుంటూ విన్నారు. యూత్ రోడ్డు మీద తిరుగుతుంది, వాళ్ళకి రేక ఎరువులను తీసేసా, ఎడవన్న భూములల్లో నావే నడబడ్డా. ఎడవకుండా ఉందంటే దానికి 100,000,000 కోట్లకు అమ్మబట్టే, ఆ డబ్బులు ఎక్కడ పోతావు ఎక్కడలేదు తెలియదు. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఆయన పెట్టనికే పెట్టేసి 3 రాష్ట్రాలలో పోయి టీఆర్ఎస్ బాగాలేకుండా మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టే అక్కడ మరి ఈ పార్టీ తీసుకుపోయి ఆడబెడితే మరి మనం ఏం చేసేది మిగిలేదు, గడ్డి కూడా మిగిలేదు మనకి, గుండెసునే కానీ మిగిలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు పోటేస్తే తెలంగాణ మరి అది తీసుకుపోతాడు ఆయన, ఇంకా మనం ఏం చేస్తాం? నా చేతిలో పెద్దరికి ముందు నేను తీసుకుపోతాను, నువ్వే ఉండరు అంటే మనం ఏం పీక్ పడే చేతులు కూడా లేదు. ఇప్పటికే రాష్ట్రం అది ఆగమాగం అయితే మనకు కనపడుతుంది కదా. ఒక యూత్ ఇప్పుడు నా కొడుకు 1,00,000 రూపాయలు పెట్టి చదివించినా ఇంటికాడ ఒక రోడ్డు మీద ఉన్నాడు, ఏం చేయాలి నేను? అది ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ఇవన్నీ టీచర్లు కానీ ఇవన్నీ చేస్తే బాగుండే, ఏది లేదు చేసలేడు కదా. మరి దాని పరిస్థితి కట్ట ఉంది ఆడ, కాంగ్రెస్ పరిపాలన వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. అవును సార్.